Drop it. हाई फ्रेंड्स, यूजीसी गाइडलाइंस रद्दु चेयालंटू दाखलैन पिल्पै सुप्रीम कोर्ट ईरोजु तन फाइनल डिसीजन अयिते वेल्लडिंचिंदी। आ यूजीसी बेंच अयिते मनकु आ यूजीसी गाइडलाइंस रद्दु चेयालंटू दाखलैन पिटिशन अयिते कोट्टिवेयडं जरिगिंदी। यूजीसी गाइडलाइंस अन्नी राष्ट्रालु पाटिंचाल्सिंदेनि, फाइनल इयर एग्जाम्स रायकुंडा पास चेयडं कुदरदनि चेप्पेसि सुप्रीम कोर्ट अयिते तन तीर्पुलो तेलियजेयडं जरिगिंदी। ओकवेळ राष्ट्रालल्लो कोविड केसुलु एक्कुवगा उन्नट्लयिते यूजीसीनि परीक्षलु వాయిదా వేయాలంటూ రాష్ట్రాలు కోరే అవకాశాన్ని అయితే యూజీసీ అయితే కల్పించడం జరిగింది। మొత్తం మీద యూజీసీ గైడ్లైన్స్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది। ఇటు జేఈ నీట్ కి సంబంధించిన కేసు కూడా కొట్టివేసిన సంగతి మనందరికీ తెలిసిందే। ఈ నేపథ్యంలో యూజీసీ గైడ్లైన్స్ కి సంబంధించిన కేసు కూడా కొట్టివేయడం జరిగింది। ఫైనల్ గా మొత్తం మీద ఆ యూజీసీ గైడ్లైన్స్ ను పాటించాల్సిందే అంటూ సెప్టెంబర్ 30 లోగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటూ ఆ సుప్రీం కోర్ట్ అయితే తన ఆర్డర్ లో తెలియజేయడం జరిగింది। చూడాలి మరి ఏ రాష్ట్రాలు యూజీసీని పరీక్షలు వాయిదా వేయాలంటూ కొర్తాయి లేదా యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహిస్తారా అనేది చూడాల్సింది। ఫ్రెండ్స్, మొత్తం మీద యూజీసీ గైడ్లైన్స్ ను రద్దు చేయాలంటూ కోరుకుంటున్న స్టూడెంట్స్ కి అయితే ఇది నిరాశ కలిగించే వార్తనే ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ సుప్రీం కోర్ట్ కి సంబంధించి ఫైనల్ డిసిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।